हाय फ्रेंड्स, डॉक्यूमेंट सेव चेयालो नेर्चुकुंदाम ईजीगा। एंदुकंटे डॉक्यूमेंट सेव चेयट राकपोते मन कंप्यूटर लो मन ए प्रोग्राम चेसिना सरे सेव चेयटम अनेदि तप्पनिसरिगा चेयाल्सि उंटुंदि काबट्टि अदि एमएस वर्ड कावच्चु, एमएस एक्सेल कावच्चु, पवर पॉइंट कावच्चु, फोटोशॉप कावच्चु, एनी सॉफ्टवेयर, ए सॉफ्टवेयर लेन सर मनं वर्क चेसामंटे आ डॉक्यूमेंट मनं सेव चेयालि। सेव एला चेयालि अनेदि नेनु ईजीगा मनं इप्पुडु नेर्चुकुंदाम। एग्जांपुल गा नेनु नोट प्याड लो एला सेव चेयालि अनेदि चूपिस्ता। ओकेना फ्रेंड्स, ఫస్ట్ మనం ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్. ఓకేనా, నోట్ ప్యాడ్ ఓపెన్ అంటే మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకున్నాం. ఓకేనా, స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెస్ సిరీస్, తర్వాత నోట్ ప్యాడ్ అని క్లిక్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలో మనం నేర్చుకున్నాం కాబట్టి నోట్ ప్యాడ్ ఓపెన్ అని కానీ మనం ఇలా నోట్ ప్యాడ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది క్లోజ్, మాక్సిమైజ్, మినిమైజ్. ఇక్కడ మనకి ఏముంటది, నోట్ ప్యాడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది మనకి. ఓకేనా, నోట్ ప్యాడ్ ఓపెన్. తర్వాత ఏం చేయాలి, ఎనీ మ్యాటర్ టైప్, ఏదో ఒక మ్యాటర్ అనేది మనం టైప్ చేయండి. ఏదో ఒక మ్యాటర్ టైప్ చేయండి. తర్వాత ఏమనాలి, కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కీబోర్డ్లో మనం, మనకి కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ మనకి కంట్రోల్ అనేది, తర్వాత ఎస్ అండి. కంట్రోల్ అంటే కీబోర్డ్లో కంట్రోల్ అనే దాన్ని హోల్డ్ చేసి ఎస్ అనేది మనం టైప్ చేయగానే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్. కంట్రోల్ ఎస్ అంటే ఏమవుతుంది, డైలాగ్ బాక్స్ ఓపెన్. డైలాగ్ బాక్స్ ఓపెన్ అంటే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ వచ్చిన డైలాగ్ బాక్స్ ఎక్కడ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ డెస్క్టాప్, మై డాక్యుమెంట్స్, మై కంప్యూటర్స్, ఇంకా చాలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సార్ మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారని అడుగుతుంది. మనం ఎక్కడైనా ఏదైనా సరే మన డాక్యుమెంట్ అనేది ఎక్కడ సేవ్ చేసుకుంటాం, మై కంప్యూటర్లో, సిలో కానీ, డిలో కానీ, ఈలో కానీ, ఎఫ్లో కానీ మనం సేవ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం దేన్ని క్లిక్ చేయాలి, ఇక్కడ మై కంప్యూటర్ క్లిక్. ఇప్పుడు వచ్చిన ఆప్షన్లో మనకి ఇక్కడ మై కంప్యూటర్ అనేది ఉంది కదా, మై కంప్యూటర్ మీద క్లిక్ చేయాలి మౌస్తో. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అనేది కొన్ని డ్రైవ్స్ ఓపెన్ అవుతాయి. ఈ వచ్చిన డ్రైవ్లలో మనం ఎక్కడ సేవ్ చేసుకుంటాం, సిలో చేసుకోవచ్చు, డిలో చేసుకోవచ్చు, ఎఫ్లో చేసుకోవచ్చు, తర్వాత ఈలో కూడా సేవ్ చేసుకోవచ్చు. సిలో అనేది మనం ఎందుకు చేయకూడదు అంటే, మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ మొత్తం కూడా మనకి కంప్యూటర్లో సిలోనే ఉంటాయి కాబట్టి కంప్యూటర్కి మనకి వైరస్ రావడం జరుగుతుంది, లేదంటే హ్యాంగ్ అవడం జరుగుతుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సిస్టమ్ని ఫార్మాట్ చేయడం జరుగుతుంది కాబట్టి సిలో ఉండే మొత్తం కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిలో అనే డ్రైవ్లో మనం ఎక్కువగా ఫైల్స్ అనేది సేవ్ చేయకూడదు. ఓకేనా, డిలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, సెలెక్ట్ డ్రైవ్ అండ్ ఓపెన్. మీరు ఏ డ్రైవ్లో అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో డాక్యుమెంట్ని, ఆ డ్రైవ్ని మనం ఇట్లా సెలెక్ట్ చేయాలి అంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఎంటర్ కింద మీకు ఇక్కడ ఏమవుతుంది, ఓపెన్, క్యాన్సిల్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓపెన్, క్యాన్సిల్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఈ సి డ్రైవ్, డిఈఎఫ్ అనే పోయి మనం ఏ డ్రైవ్లో అయితే మనం సేవ్ చేస్తున్నామో ఆ డ్రైవ్ లొకేషన్ అనేది మనకి ఇక్కడ డిలోనే కదా, ఆ డ్రైవ్కు సంబంధించిన లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ డ్రైవ్ అండ్ ఓపెన్, ఓపెన్ చేసినాం. తర్వాత టైప్ ద ఫైల్ నేమ్ అంటే ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంటుంది. ఫైల్ నేమ్ అన్న దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ ఏ అని టైప్ చేశాను, నేను ఏ అనే ఫైల్ టైప్ చేశాను. తర్వాత మనకి పక్కన ఏముంటుంది, సేవ్, క్యాన్సిల్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు దేని మీద క్లిక్ చేయాలి, మనం సేవ్ అనే క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ సేవ్ అవుతుంది ఇది, ఇప్పుడు మనకు డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ అయిందంటే ఏం చెప్తాం మనం చూడండి. ఇప్పుడు డాక్యుమెంట్ అనేది మనకి ఎక్కడ సేవ్ అయింది, మై కంప్యూటర్లో, డిఎన్ఏ డ్రైవ్లో, ఏ అనే ఫైల్తో సేవ్ అయిపోయింది. ఎన్ని ఇప్పుడు మై కంప్యూటర్లో, డిఎన్ఏ డ్రైవ్లో, ఏ అనే ఫైల్తో సేవ్ అయిపోయింది. ఎన్ని లైన్స్ ఉన్నాయి అక్కడ మనకి, ఒక నాలుగు లైన్లు టైప్ చేసిన నేను ఇక్కడ సేవ్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నేను ఇక్కడ మళ్ళీ ఒక నాలుగు లైన్లు టైప్ చేశాను మనం, ఒక ఫోర్ లైన్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోర్ లైన్స్ కూడా దీంట్లో ఉండాలంటే ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఎస్ కొట్టాలి. అంటే ఎస్ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ సేవ్ అయిపోతుంది, సేవ్ అవుతుంది ఇది.
సేవ్ అవుతుంది కదా మనకి. ఇంత ముందు ఏం చేసినా ఫస్ట్ టైం ఏం చేసినాం కంట్రోల్ ఎస్ అనగానే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా మనకి. ఆ డైలాగ్ బాక్స్ అనేది ఇప్పుడు రాదు. ఎందుకు రాదంటే ఆల్రెడీ ఫస్ట్ సారి మనకి వచ్చినప్పుడు ఫస్ట్ సారి నేను సేవ్ చేయాలనుకున్నప్పుడు నన్ను అడ్రస్ అడిగింది మనకి. కంప్యూటర్లో ఏమవుతుందంటే ఒక్కసారి ఒక డాక్యుమెంట్ని సేవ్ చేయడం సేవ్ చేసిన తర్వాత లొకేషన్ చూపించిన తర్వాత అడ్రస్ చూపించిన తర్వాత సెకండ్ టైం మనం మ్యాటర్ ఏదైతే టైప్ చేస్తామో ఆ టైప్ చేసిన మ్యాటర్ కూడా దీంట్లో ఉండాలంటే కంట్రోల్ ఎస్ అంటాం. ఈ కంట్రోల్ ఎస్ అన్నప్పుడు మనకి డైలాగ్ బాక్స్ అనేది మనకి రాదు. ఎందుకంటే వన్ టైం మాత్రమే ఒక డాక్యుమెంట్కి సేవ్ డైలాగ్ బాక్స్ వన్ టైం మాత్రమే రిఫిట్ అవుతుంది. ఎందుకంటే పదే పదే మనకి డైలాగ్ బాక్స్ అడగదు. ఫస్ట్ సార్ ఎందుకు అడిగిందంటే సార్ మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారో చెప్పండి అని చెప్పేసి అంటే నేనేం చెప్తే మై కంప్యూటర్లో డిఎన్ఏ డ్రైవ్లో ఏఎన్ఏ ఫైల్స్ సేవ్ చేశాను చెప్పేశాను. ఫస్ట్ టైం ఇచ్చాను నేను అడ్రస్. ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని లైన్లు యాడ్ చేశాను నేను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఇస్తాను నన్ను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్గా మీకు కంప్యూటర్లో కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ముందు మన థియరీ ఏంటో నేర్చుకోకుండా ప్రాక్టికల్గా చేస్తే మనకేం అర్థం కాదు. అందుకోసం ఏంటంటే నేను థియరీ చెప్పిన తర్వాతనే ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒక టూ లైన్ టైప్ చేశాను నేను. ఈ త్రీ లైన్స్ కూడా మళ్ళీ దీంట్లో ఉండాలంటే ఏం చేయాలి, కీబోర్డ్లో కంట్రోల్ ఎస్ అంట, ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ అయిపోతుంది. మళ్ళీ టైప్ చేశాను నేను ఇక్కడ, మళ్ళీ ఈ వర్డ్ ఉండాలంటే ఏం చేయాలి, కంట్రోల్ ఎస్ అంట, ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే మనం డాక్యుమెంట్ సేవ్ చేయడం రాకపోతే మనం కంప్యూటర్ నేర్చుకున్న అనవసరం. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ సేవ్ చేసిన డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడం రాకపోయినా, సేవ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేయడం రాకపోయినా మనం కంప్యూటర్ నేర్చుకోవడం అనేది అనవసరం. అందుకోసం ఏంటంటే ఒక డాక్యుమెంట్ మనం ఒకసారి ఫైల్ నేమ్ ఇచ్చామంటే అడ్రస్ చూపించామంటే పదే పదే మనకి డైలాగ్ బాక్స్ అనేది రాదు. ఒక డాక్యుమెంట్కి సేవ్ డైలాగ్ బాక్స్ ఒకసారే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకతను ఒక సిటీకి వచ్చిండు. ఇప్పుడు అతను ఒక్కసారి వచ్చిండు, వచ్చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎక్కడని చెప్పి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఒకడు రిఫర్ అడుగుతాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అదే పర్సన్ సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అదే అడ్రస్ అడుగుతాడా, అడుగుడు. ఎందుకంటే ఆల్రెడీ తనకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ ఏం చేస్తాయంటే ఫస్ట్ డాక్యుమెంట్ నేను సేవ్ చేయాలి కాబట్టి అడ్రస్ అడుగుతుంది. కానీ అడ్రస్ అడిగితే ఏం చూపించాను నేను, మై కంప్యూటర్లో డిఎన్ఏ డ్రైవ్లో ఏఎన్ఏ ఫైల్తో సేవ్ చేశాను నేను. ఆ తర్వాత మనం ఎన్ని టైప్ చేసుకున్నా సరే ఈ డాక్యుమెంట్లోకి ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్,